ఆర్థిక సంక్షోభం శ్రీలంకను మళ్లీ రావణ కాష్టంలా మార్చింది ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు విద్యుత్ కోతలు ఉపాధి కోల్పోవడంతో జనంలో ఆగ్రహం పెచ్చరిల్లింది దేశాధ్యక్షుడి ఇంటి ముందే ప్రజలు ఆందోళనలు చేసేదాకా పరిస్థితి వచ్చింది మరోవైపు దేశంలో ఆందోళనలను అదుపు చేసేందుకు ముప్పై ఆరు గంటల కర్ఫ్యూ విధించారు అధ్యక్షుడు గొట్టబయ రాజపక్సే శ్రీలంకలో సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది నిత్యావసరం డీజిల్ అమ్మకాలు ఆపివేయడం రోజుకు పదమూడు గంటల కరెంటు కోతలతో ప్రజలు విసిగిపోయారు రోడ్లపైకి వచ్చిన జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు జనం వీధుల్లోకి రాకుండా ముప్పై ఆరు పాటు కర్ఫ్యూ విధించారు సంక్షోభ నివారణలో విఫలమైన గొటవయ రాజపక్ష రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్షుడు ఇంటి ముందే ఆందోళనలు చేశారు జనాగ్రహం పెల్లుబుకడంతో దేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ గొటబయ రాజపక్ష గెజెట్ రిలీజ్ చేశారు భద్రతా దళాలకు మరిన్ని అధికారాలు ఇచ్చారు దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల జనాభా ఉన్న శ్రీలంక గతంలో ఎన్నడూ ఇంతటి దారుణ పరిస్థితులను ఎదుర్కోలేదు ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని కూటమిలోని ఫ్రీడమ్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన డిమాండ్ చేశారు తన రిక్వెస్ట్ను పట్టించుకోకపోతే సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు మరోవైపు అతివాద గ్రూపులే అల్లర్లకు కారణమని గుటవయ రాజపక్ష ఆరోపించారు విపక్షాలు కూడా అతివాద శక్తులతో చేతులు కలిపి దేశంలో అరాచకం సృష్టిస్తున్నాయన్నారు ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచి ఇప్పటిదాకా యాభై మూడు మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు మరోవైపు నిండా మునిగిన లంకకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది శ్రీలంకకు నలభై వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను పంపింది ఈ షిప్ ఇప్పటికే శ్రీలంక చేరుకుంది మరో రెండు మూడు రోజుల్లో నలభై వేల టన్నుల బియ్యం కూడా అందించనుంది